హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపు లేని ప్రేక్షకులందరికీ సుస్వాగతం. నేను చాలా కాలం తరువాత సాయిబాబా మీద మళ్ళీ ఇంకొక వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది అనే కంటే అవసరం కొంతమంది స్వార్థపరులు అజ్ఞానులు తీసుకొచ్చారు అనడమే సరైందిగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య సుప్రీం శివం హిందూ వరల్డ్ అనే ఒక ఛానల్, సుప్రీం ద హిందూ వరల్డ్ అనే ఛానల్, వాళ్ళు ఒక అద్భుతమైన వీడియో చేశారు. సహజంగా వీళ్ళు ఇస్లాంని, అల్లాహ్ దేవుణ్ణి చాలా వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ, ఇంకా ముస్లింలను కూడా విమర్శిస్తూ, మక్కాల్లో ఉండేది ఆ నల్లరాయి శివలింగమే, అల్లాహ్ శివలింగమే అంటూ రకరకాల వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యి దరిదాపు 60,000 మంది సబ్స్క్రైబర్స్ దాకా తీసుకువచ్చి ఛానల్ని చాలా పెద్దగా చేసి హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు. ఇది నిజం. కానీ ఈ మధ్య వాళ్ళ పందాను కోసం పక్కన పెట్టి వాళ్ళు సాయిబాబాని సమర్థిస్తూ ఆయన దేవుడే, సాయి గురువే కాదు దేవుడే కాదు, ఆయన ఇంకా గొప్పవాడు, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి సాయిరామ సాయి కృష్ణ అనడంలో తప్పేమీ లేదు అంటూ ఒక దరిదాపు 15 నిమిషాల వీడియో చేయడం జరిగింది. దీనికి ఎవ్వరూ ఏమీ స్పందించలేదు. కామెంట్స్లో ఎంతోమంది ఆహోహో అనగా చాలా కొద్దిమంది మాత్రమే ఇది తప్పు అని విమర్శించడం జరిగింది. ఇట్లాంటి వ్యక్తులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతూ ఉన్నారు. హిందూ ధర్మంలో ఉంటూ మన ధర్మానికే వెన్నుపోటు పొడిచే విధంగా వీళ్ళు చేసే ప్రవచనాలు, వీళ్ళు చెప్పే మాటలు చాలా నష్టం కలిగించేలా ఉన్నాయి. కాబట్టి నేను వీళ్ళ యొక్క కళ్ళు తెరిపించడానికి, వీళ్ళకి కాస్త జ్ఞానం తెప్పించి వీళ్ళని సరైన మార్గంలో పెట్టేదానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇతని వీడియో ప్రారంభంలో ఇతన్ని ఒకటి ప్రశ్న అడుగుతాడు, సాయిబాబా దేవుడు కాదు గురువు కాదు అంటూ చాలామంది యాంటీ సాయిబాబా గ్రూప్గా తయారై సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. దీనివల్ల సాయి భక్తులు చాలామంది బాధలు పడుతున్నారు, సమాధానాలు చెప్పలేక. మీరు దీనికి సమాధానం చెప్పండి అనగానే అతడు తన యొక్క సమాధానంలో మొట్టమొదటి పాయింట్గా చెప్పిన విషయం ఏమిటంటే, అసలు వీళ్ళెవ్వరికీ కూడా సాయిబాబా దేవుడా కాదా నిర్ణయించేటువంటి క్వాలిఫికేషన్ కానీ, పొజిషన్ కానీ, అర్హత కానీ లేదు. ఈ క్వాలిఫికేషను, పొజిషన్, అర్హత ఎవరికి ఉందంట? ఈయన ప్రకారం సాయిబాబా జీవించి ఉన్న సమయంలో బ్రతికి ఉన్నటువంటి కొంతమంది యోగులకి ఆ క్వాలిఫికేషన్ ఉంది. కాబట్టి మనం వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకొని సాయిబాబాని హిందూ దేవుడిగా పూజించాలి అంటూ ఇతను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే ప్రశ్న నేను అతన్ని అడుగుతూ ఉన్నాను. మాకు సాయిబాబా దేవుడు కాదా అని అడిగే, కనీసం ప్రశ్నించే అర్హత కూడా లేదని నువ్వు అన్నప్పుడు, ఆ మేకలు కోసుకు తినే కషాయ వాణ్ణి తీసుకువచ్చి ఒక హిందూ దేవుడిగా హిందూ దేవాలయాల్లో పెట్టి హిందూ దేవీ దేవతలను, హిందూ ధర్మాన్ని కలుషితం చేసేటువంటి అర్హత నీకెవరిచ్చారు? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడు పాయింట్ టు పాయింట్ ఇతను ఇచ్చిన ప్రతి ఎవిడెన్స్ని, ప్రతి ప్రూఫ్ని నేను ఖండించబోతూ ఉన్నాను. ఇతను చెప్పిన కథ మంచి కాకమ్మ కథలాగా ఉంది. ఆ కథని నేను బాగా విశ్లేషించి దానిలో ఉండేటువంటి లోపాలను, లోటుపాట్లను మీకు చెప్పబోతున్నాను. ఇతను చెప్పే కథ తెంబే స్వామి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఈ తెంబే స్వామి అనే ఒక యోగి సిద్ధుడు సాయిబాబా జీవించి ఉన్నప్పుడు ఉండేవాడంట. ఇతను చెప్పేది ఏమిటంటే, అతను ఒకనొక రోజు సాయిబాబా నా బ్రదర్ అన్నాడంట. కాబట్టి ఆయన నా బ్రదర్ అన్నాడుగా కాబట్టి సాయిబాబా దేవుడని బుకాయిస్తాడు. ఇంకా ఇతను ఇంకొకరిని కూడా దీనిలోకి లాక్కొచ్చాడు. అతను ఎవరంటే, ఆయన కూడా చాలా గొప్ప యోగండి. చూస్తున్నారుగా, కుర్తాళం మౌనస్వామి. కుర్తాళం మౌనస్వామే కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి, ఇంతకుముందు ఉన్నటువంటి పీఠాధిపతులు శివచిదానంద భారతి, ఇంకా సిద్ధేశ్వరానంద భారతి, వీళ్ళందరినీ ఆయన సాయిబాబా దేవుడు అనే దానికి రుజువులు చూపిస్తూ ఉన్నాడు. ఇతను చెప్పిన కథ ఏమిటంటే, భలే ఉంటుంది ఈ కథ, కళ్ళబొల్లి కథ. ఈ కథలో, ఈ కథ ప్రకారం
ఒకానొకసారి మౌనస్వామి అంట మన తెంబే స్వామి దగ్గరికి వెళ్తే, తెంబే స్వామి నువ్వు సాయిబాబా దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు సేవ చేయమంటే, అప్పుడు సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఈ మౌనస్వామి సేవ చేసి సాయిబాబా దగ్గర నుంచి ఖండయోగం నేర్చుకుని వచ్చాడంట. అప్పటి నుంచి సాయిబాబా దేవుడని తెలుసుకున్న మౌనస్వామి కుర్తాళం పీఠంలో సాయిబాబా విగ్రహం పెట్టి పూజించడం ప్రారంభించాడు. కాబట్టి సాయిబాబా దేవుడు అంటూ చెప్పుకొస్తాడు. అసలు మనకి ఈ తెంబే స్వామి యొక్క చరిత్రలో ఈ సాయిబాబా గురించిన ప్రస్తావన ఎక్కడా కనపడదు. ఈ ప్రస్తావన అంతా పుండరీకరావు అనేటువంటి ఒక సాయి భక్తుడు సృష్టించిన కల్పితం. ఈ పుండరీకరావే దీనికి ఏకైక సాక్ష్యం. ఈ పుండరీకరావు గొప్ప సాయి భక్తుడు. అప్పుడే ఈ పిచ్చి అప్పుడే పట్టింది ఈ పుండరీకరావుకి. ఇతను బహుశా తెలుగువాడే అనుకుంటూ ఉన్నాను నేను. తెలుగు వాళ్ళు సాయిబాబాని పూజించడంలో, ఈ సాయి అనే మతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా ముందున్నారు. అందుకే నేను ఈ తెలుగులోనే ముందు తెలుగు వాళ్ళకి జ్ఞానోదయం కలిగించేదానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఈ పుండరీకరావు సాయి భక్తుడు కదా. ఒకానొకసారి షిరిడీకి వెళ్లే ముందు ఈయన తెంబే స్వామిని దర్శించుకుంటే ఆయన ఒక టెంకాయ ఇచ్చి అప్పుడు సాయిబాబాకి ఇవ్వమని చెప్పాడంట. నా బ్రదర్ అని కూడా అన్నాడంట. ఈ తెంబే స్వామి దత్తాత్రేయ అవతారం అని ప్రచారంలో ఉంది. అసలు ఈ దత్తాత్రేయ అవతారం అనేది ఫ్రాడ్ అండి. ఎందుకంటే పురాణాల ప్రకారం చూసుకుంటే విష్ణువు అవతారాలు ఎత్తుతాడు, కానీ రాముడు ఇంకా పరశురాముడు వీళ్ళందరూ విష్ణు అవతారాలు. పరశురాముడు మళ్ళీ అవతారం ఎత్తడం ఏంటి, ట్రాష్ అదంతా. అలాగే దత్తాత్రేయుడు శివకేశవుల అవతారం, మళ్ళీ దత్తాత్రేయుడు అవతారం ఎత్తడం ఏమిటి, అదంతా ట్రాష్. కొంతమంది అలా కల్పించారు. అసలు దత్తాత్రేయుడు ఎప్పటివాడండి, రాముడు కృష్ణుడి కంటే ముందటి వాడు దత్తాత్రేయుడు. అటువంటి దత్తాత్రేయుడు సడన్గా ఈ మటన్ కొట్టుకు తినే ఈ కషాయిగా అవతారం ఎత్తి నమాజులు చేసి సుంతి జయించుకోవాల్సిన అవసరం ఏంటి, ఇదంతా మీరు నమ్ముతున్నారా, వీళ్ళు చెప్పే అబద్ధాలకి అంతేపు అంతు పొంతు లేకుండా పోతూ ఉంది. అప్పుడు ఆ టెంకాయ తీసుకువెళ్తూ ఉంటే మధ్యలో ఎవరికో ఆకలేసే టెంకాయ తిన్నారంట. టెంకాయ తిన్న తర్వాత అప్పుడు సాయిబాబా దగ్గరికి వెళ్తే సాయిబాబా అంట, నాకు ఇచ్చిన టెంకాయ మీరు తిన్నారని బూతులు తిట్టాడంట. ఆహా, ఆయన అక్కడ చెప్పిన విషయం ఆయనకు తెలిసిపోయింది కాబట్టి ఈయన దేవుడని ప్రచారం ఎత్తుకున్నారు. అది వీళ్ళు చెప్పే సాక్ష్యం. ఇది ఎలా ఉందంటే పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టుగా ఉంది. దీనికి ఎటువంటి ఆధారాలు లేవు, ఎవరో కొంతమంది కల్పించిన కథలుగా తప్పితే ఇవన్నీ. ఇప్పుడు ఈ తెంబే స్వామి సాయిబాబా దేవుడని తెంబే స్వామిని రుజువుగా తీసుకొస్తున్నాడుగా ఇతను. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను, మరి సాయిబాబా దేవుడని తెంబే స్వామికి తెలిస్తే తెంబే స్వామి శివుణ్ణి విష్ణువుని దత్తాత్రేయుణ్ణి ఎందుకు పూజిస్తాడు, సాయిబాబానే కదా పూజిస్తాడు. ఆయన జీవితంలో ఒక్క అంటే ఒక్కసారి కూడా సాయిబాబాని దర్శించలేదు, ఒక్కటంటే ఒక్కసారి కూడా సాయిబాబా దగ్గరికి వెళ్ళి నమస్కరించలేదు, ఒక్కటంటే ఒక్కసారి కూడా సాయిబాబా గురించి ఏ ప్రవచనంలోనూ చెప్పలేదు. మరి ఇవి ఆయన నిజంగానే దేవుడైతే బహిరంగంగానే చెప్పి అందరినీ సాయి భక్తులుగా ఆయనే మార్చుండాలిగా. ఇప్పుడు నువ్వు ఇంకా మీ షిరిడి సంస్థను ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, 1920లోనే ఆయన సాయిని దేవుడిగా చేసి అప్పట్లోనే ఇన్ని దేవాలయాలు కట్టేసేవాళ్ళుగా, 1990 దాకా సాయిబాబా మీద సినిమాలు తీసేదాకా సాయిబాబా గురించి తెలియకుండా ఎందుకు పోయింది. ఇంకా మీకు ఆశ్చర్యకరమైన ప్రూఫ్ చూపిస్తాను. ఆయన తన నిర్యాణానికి ముందు తెంబేస్వామి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. నిర్యాణానికి ముందు మీరందరూ మోక్షం పొందండి, దినచర్యగా ఈ పనులు చేయండి అని చెప్పాడు. స్నానం చేయండి, సంధ్యావందనం చేయండి, ఇంకా హిందూ దేవుళ్ళని పూజించండి, ఇంకా ఏవేవో చెప్పాడు. వీటిల్లో ఎక్కడ సాయిబాబా దేవుడు సాయిబాబాని కలుపుకొని మీ మతాన్ని కలుషితం చేసుకోండి, ఈ కషాయం తెచ్చి పూజించుకోండి అని ఎక్కడైనా చెప్పాడా? నిజంగానే ఆయన సాయిబాబా దేవుడు అని ప్రచారం చేస్తుంటే ఆయన నిర్యాణం చాలించే ముందు సాయిబాబా గురించే చెప్పుండాలి, చెప్పలేదుగా. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఇవన్నీ కల్పిత కథలు. ఇప్పుడు మనం కుర్తాళం కథలోకి వద్దాం. కుర్తాళం మౌనస్వామి చాలా మహిమాన్వితుడని చెప్తారు. ఆయన ఇసుకను కూడా బంగారంగా మార్చినట్టు మన నండూరు శ్రీనివాసు ఒకరోజు ఒక వీడియోలో చెప్పడం చూశాను నేను. ఇంకా ఆయన గురించి ఎన్నో మహిమలు ప్రచారంలో ఉన్నాయి. మరి సాయిబాబా కంటే ఎక్కువ మహిమలు చేసిన మౌనస్వామి ఎందుకు దేవుడు కాకుండా పోయాడు? ఎందుకంటే ఆయన హిందువు కాబట్టి. ఒక ఈ సుంతి చేసుకొని మీ బిర్యానీలు తినే కషాయి అయితేనే బాగుంటుంది దేవుడిగా అని మీలాంటి
దొంగ భక్తులు అజ్ఞానులు నిర్ణయించారు కాబట్టి. ఆయన పూజించుకోండి మౌనస్వామిని, నాకేమి అభ్యంతరం లేదు, నేనే విమర్శించను, ఇంకా నేను కూడా వచ్చి మీ గ్రూప్లో జాయిన్ అయిపోతాను. అడిమాది అష్టసిద్ధులు సాధించినటువంటి ఆ కృతాళం మౌనస్వామి అంట ఆయన దగ్గరికి వెళ్ళి ఖండయోగం నేర్చుకొచ్చాడంట. ఆ కషాయ ఎప్పుడైనా ఆయన జీవితంలో హిందూ ధర్మశాస్త్రాలు ఏమైనా చదివాడా, ఏమైనా యోగ సాధనలు చేశాడా, ఆయనకి ఖండయోగం కాదు, కనీసం శవాసనం కూడా రాదు. పోయి ఆయన చరిత్ర ఒకసారి చదువుకో నువ్వు, ఎక్కడ నువ్వు చెప్పిన దానికి చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. ఇవి కొన్ని కల్పితాలు, ఈ సాయి భక్తులు సృష్టించినటువంటి కొన్ని అభూత కల్పనలు ఇవన్నీ. తర్వాత ఆయన సాయిబాబా విగ్రహం పెట్టి పూజించాడని, ఆయన భయంకరమైన శివభక్తుడు చూడండి, ఆయన ఎప్పుడు శివలింగంని శివుడిని పూజిస్తూ ఉండేవాడు, అంత మహాశివభక్తుడు. నిజంగానే సాయి భక్తుడైతే శివలింగం తీసేసి సాయిబాబా అని పెట్టుకొని ఉండాలి. శివ ఆయన సాయి భక్తుడు, శివభక్తుడిగా ఎప్పుడు శివుణ్ణే పూజించాడు. ఈ సాయిబాబాకి విగ్రహం కట్టలేదు, తన ప్రవచనంలో ఎప్పుడు సాయిబాబా గురించి ప్రస్తావన తీసుకురాలేదు. మరి ఆయన సాయిని దేవుడు అన్నాడంటూ ఇలా మహామహయోగుల్ని అందరినీ వాడుకొని సాయి మతాన్ని ఎందుకు ప్రచారం చేసుకోవాలి? నిజంగా మీ సాయిబాబాకి మహిముంటే ఆయన యొక్క చరిత్రని, ఆయన చెప్పిన వాటిని ప్రచారం చేయని సుంది చేపించుకోమన్నాడు, ఇంకా ఖురాన్ చదవమన్నాడు, ఇలాంటివేమో నా అన్నీ ప్రచారం చేసుకొని ఆయన దేవుడు అని చెప్పండి, చెప్పు తీసుకొని కొడతారు. ఇలాంటివి మహామహులు యోగుల్ని వాడుకొని సాయి మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు వచ్చారు మన పూజ్యులైన మన పరిపూర్ణానంద స్వామి గారు. పరిపూర్ణానంద స్వామి గారికి నేను చాలా గొప్ప అభిమానిని, ఆయన హిందూ ధర్మం కోసం ఎంతో పోరాడుతున్నారు. కానీ ఈ సాయి భక్తులు వల్ల ఆయన కూడా ఒక చిన్న తప్పు చేయాల్సి వచ్చింది. ఆయన నిజానికి సాయి భక్తుడు కాదు, ఆయన అమ్మవారి భక్తుడు. ఆయన పీఠంలో సాయిబాబా దేవాలయం లేదు, సాయిబాబా విగ్రహం లేదు, సాయికి పూజలు జరగడం లేదు, ఆయన అమ్మవారి భక్తుడు. కానీ ఈ సాయి భక్తులు ఉన్నారే, వీళ్ళకి రోజు రోజుకి ఎవరైనా సరే సాయి ఇలాగా నాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా చాలామంది సాయి గురించి ప్రశ్నించేసరికి వాళ్ళు కొంతమంది ఇలాంటి ఫేమస్ పీపుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత సాయికి అనుకూలంగా సాక్ష్యాలు చెప్పించుకుంటున్నారు. అటు ఇప్పుడు ఆయనకి చాలామంది ఫాలోయింగ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన సాయిబాబా అని విమర్శిస్తే ఆ ఫాలోయర్స్ అందరూ వెళ్ళిపోయి తర్వాత ఆయన విమర్శించడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి అంత ఫేమస్లో ఉండి అంత పరిస్థితిలో ఉండేటువంటి గురువులు ఎవరూ కూడా సాయిని విమర్శించే సాహసం చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఆయన్ని సాయి గురించి చెప్పండి 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 అని ఆయన ప్రాణం తీసేసరికి ఆయన ఏం చెప్పాలో తెలియక తాను ఒక ఇతరుల నొప్పింపు కన్నా వేమన పద్యం రీతిలో ఆయన నా సొంత అభిప్రాయాన్ని చెప్పను, నేను పెజావర స్వామి అభిప్రాయం చెప్తానని ఆయన పెజావర స్వామిని తీసుకొచ్చాడు. ఉడిపిలో ఉండేటువంటి ఒకనొక చాలా ఫేమస్ మఠం ఉంది ఉడిపిలో, రామానుజ స్వామి స్టార్ట్ చేసిన ఫేమస్ ఉడిపిలోని ఆ మఠం యొక్క మఠాధిపతి అయినటువంటి ఆ పెజావర స్వామి ఎప్పుడు సాయి భక్తుడు కాదు, సాయి పూజలు చేయలేదు. ఆ వైష్ణవులు ఎటువంటి వాళ్ళని శివుడే దేవుడిగా ఒప్పుకోరు, వాళ్ళు సాయి దేవుడిగా ఒప్పుకోవడం ఏంటి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఆయన ఎప్పుడు సాయి గురించి ఒక ప్రవచనం చెప్పలేదు, ఏమీ లేదు. కానీ ఒక విలేకరి స్పెషల్గా వచ్చి ఆయన ఇబ్బంది పెట్టాడు సాయి గురించి చెప్పమని. చెప్పమంటే ఆయన ఒకే మాట అన్నాడు, ఆయన వల్ల హిందువులకి హిందూ ధర్మానికి ఏం ఇబ్బంది లేదులే అన్నట్టుగా ఏదో ఒక రెండు మాటలు చెప్పాడు, దాన్ని పట్టుకొని సాయిబాబా దేవుడు అని మీ సాయి భక్తులు అందరూ ఎగురుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని మళ్ళీ ఆయన సాయిబాబాని సమర్థించాడు, ఆయన గొప్ప అయినా ఆయన పెద్ద అయినా అంటూ పరిపూర్ణానంద స్వామి కూడా ఆయన చెప్పిన విషయాన్ని కోట్ చేసి, నేను నా అభిప్రాయం చెప్పను, నేను నాకు సాయి నా ఫాలోయర్స్లో సాయి భక్తులు ఉన్నారు, సాయిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఇద్దరిని నొప్పించకుండా నేను తప్పించుకుంటానన్నట్టు ఆయన సమాధానం చెప్పాడు. కానీ ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి సాయిబాబా కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఆయన సమర్థిస్తూ చలో షిరిడి ప్రోగ్రామ్ పెడతానని కూడా అన్నాడు. కానీ తర్వాత అందరూ విమర్శించేసరికి వెనక్కి తగ్గాడు. అసలు ఇప్పుడు మన విషయం కొద్దాం. మీరు అంటూ ఉంటారుగా అసలు సాయిబాబా దేవుడా కాదా అని నిర్ణయించడానికి మీకు అర్హత లేదని, నిజంగానే మాకు అర్హత లేదు, మేమేమి వేదాలు చదువుకోలేదు, ఆగమ శాస్త్రాలు చదువుకోలేదు. కానీ అలా వేదాలు చదువుకొని ఆగమ శాస్త్రాలు చదువుకొని స్వయంగా శంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠానికి అధిపతిగా ఉన్నటువంటి పూజ్య
శంకరాచార్యులు, జగద్గురు శంకరాచార్యుల పరంపరలో వచ్చినటువంటి ఈ శంకరాచార్యుల పీఠాధిపతి అయినటువంటి స్వయంగా ఆ స్వామే సాయి దేవుడు కాదు, అతను ఒక ముస్లిం ఫకీరు, అతను గురువు కాదు, ఏమీ కాదు, అతన్ని పూజించవద్దు అని చెప్పాడు. ఆయనకు అర్హతలు ఉన్నాయిగా, ఆయన మాట వినండి. ఇప్పుడు మీరు చూపించిన యోగులు ఎవరికీ కూడా శంకర సాంప్రదాయంలో అథెంటిక్ పీపుల్ కాదు వాళ్ళు. వాళ్ళు ఏదో సాదాసీదా యోగులు, ఈయన మామూలు యోగి కాదు. ఈయన శంకరాచార్యుల యొక్క పరంపరలో వచ్చిన శంకరులు నియమించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మాట వినండి అయిపోతుంది. ఇంకా ఆయన శిష్యుడైనటువంటి ఈ ఆయన పరంపరలో వచ్చిన శంకరాచార్యుల శిష్యుడు ఆయన కూడా TV9లో డిబేట్లో వచ్చి చెప్పాడుగా సాయి దేవుడు కాదని. ఆయన ఆగమదాలు చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, ఉపనిషత్తులు పురాణాలు అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడుగా, ఆయనకి మీరు అడిగే క్వాలిఫికేషన్లు ఆయనకు ఉన్నాయిగా. ఆయన సాధన చేశాడు, ఆయన అన్నీ చదువుకున్నాడు, సంస్కృతం చదువుకున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడుగా, మీరు చెప్పినట్టే క్వాలిఫికేషన్లు ఉండే వ్యక్తి, ఆయన చెప్పిన మాట వినని ఈ సాయి మతాన్ని వదిలేయండి. ఇంకా స్వామి అముక్తేశ్వరానంద, ఆయన కూడా గొప్ప యోగే, మీరు చెప్పిన యోగుల కంటే గొప్ప యోగే. ఆయన కూడా చెప్తున్నాడు సాయి దేవుడు కాదని. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఇదో నాగార్జున కూడా చెప్తున్నాడు సాయి దేవుడు కాదని, ఒప్పుకోండి. ఆయన సాయిబాబా వేషం కూడా వేశాడు. మరి ఇప్పుడు వచ్చాడండి మన నండూరి శ్రీనివాసరావు గారు. ఈయన మొత్తం ఈయన ఏమేమి చదివాడు ఏమో తెలియదు కానీ ఆయనకు కూడా ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు, 1 మిలియన్ మంది ఉన్నారు. సాయి దేవుడు కాదంటే అందరూ అన్సబ్స్క్రైబ్ అయిపోతారు. నేను సాయిబాబాను విమర్శించడం స్టార్ట్ చేసిన 50% అన్సబ్స్క్రైబ్ అయిపోయారు. అయినా కానీ నాకు ఇబ్బంది లేదు, నాకు నిజం చెప్పడమే ముఖ్యం, నాకు ఫాలోవర్స్ వద్దు. కానీ ఒక నిజం చెప్పిన వ్యక్తిగా మిగిలిపోవాలని నా కోరిక. ధర్మం కోసం నిస్వార్థంగా పోరాడిన వ్యక్తిగా మిగిలిపోవాలని నాకు కోరిక ఉంది. కాబట్టి నేను నిజమే చెప్తాను, మీరు బాధపడ్డా, మీరు తిట్టుకున్నా, మీకు నచ్చకపోయినా, వినసొంపుగా లేకపోయినా నిజం కఠినంగానే ఉంటుంది. ఆయన కూడా ఫాలోయర్స్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక సాయి దేవుడేలే అంటూ సమర్థించాడు. ఆయన తీసుకొచ్చిన లాజిక్ కూడా ఇదే, ఈ సాయి దేవుడు కాదని నిర్ణయించే అర్హత ఎవరికి లేదని, మాకు లేదు. మరి శంకర పీఠాధిపతులకి వాళ్ళు చెప్పారుగా, వాళ్ళకు ఉందిగా, వాళ్ళు చెప్పిన మాట వినండి. ఇతనికి నేను కామెంట్స్లో మీరు లైవ్ డిబేట్కి రండి అని రిక్వెస్ట్ పంపించాను, అతను రెస్పాన్స్ ఇవ్వలేదు. అతనికి ఈమెయిల్ చేశాను, రెస్పాన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఇలా నేను అతనికి కౌంటర్ చేస్తూ ఉన్నాను. అతన్ని నేను స్నేహపూర్వకమైన చర్చికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇందులో సాయి దేవుడే కానీ నిర్ధారించబడలేదు. నీ దగ్గర ఉండే ఎవిడెన్స్ని చూపించు, నేను దానికి కౌంటర్ చెప్తాను. మీరు నా కౌంటర్ చెప్తే ఇంకా నా ఆర్గ్యుమెంట్ అంతా తప్పని నిరూపించేసి మీరే గెలిచానని ప్రకటించుకోండి, సరిపోతుంది. నా దగ్గరే నేనే, నాకేం పెద్ద క్వాలిఫికేషన్ లేవు కదా. కాబట్టి లైవ్ డిబేట్కి రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరైనా సరే సాయి భక్తులు ఉంటే లైవ్ డిబేట్కి రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే నిజం అనేది ప్రజలందరికీ తెలియాలి. మీరు ఏకపక్షంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇంకా ఇతను చెప్పిన పాయింట్లు కొన్ని ఉన్నాయి, వాటి గురించి నేను చెప్తాను. అవేంటంటే, ఆయన సాయిబాబా ఒక మసీదులో ఉండేవాడు అంటే ఆ మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టాడంట. ఎవరు మీకు చెప్పింది ఈ విషయం? ఎప్పుడైనా ఆ మసీదు పైన ద్వారకామాయి అనే బోర్డు ఉందా? అక్కడ మసీదు పైన ద్వారకామాయి అని రాశారా? ఇవన్నీ సాయి భక్తులు కల్పించిన కల్పితాలు. ఎందుకంటే ఆయన ముస్లిం కదా, హిందువుగా మేకప్ వేద్దామని. తరువాత ఆయన దీపాలు వెలిగించాడు, మంటేశాడు, కాబట్టి ఆయన హిందూ అంటాడు. ఆ రోజుల్లో కరెంట్ లేదు, దీపాలు వెలిగించుకున్నారు. ఆ రోజుల్లో చలి పుట్టింది, మంటేసుకున్నాడు. చలి మంటకి ఒక హోమానికి యజ్ఞానికి తేడా తెలియని నీకు ఏం అర్హత ఉంది ఆయన దేవుడని వాదించేదానికి? ఎలాగోలా ఆయన్ని హిందూ దేవుళ్ళు ఇరికించడమేగా మీ ఉద్దేశం. తర్వాత ఆయన తులసి దామోదర కళ్యాణం చేపించాడంట మసీదులో. ఆ మసీదు ఒకసారి చూసావా నువ్వు? 4x4 రూమ్, అది చిన్న రూము. అందులో అంటే తులసి దామోదర కళ్యాణం చేపించాడంట. దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఎవడు పడితే వాడు చెప్పిన కల్పితాలన్నీ చేర్చి ఇలా ఈ స్థితికి తీసుకొచ్చారు హిందూ ధర్మాన్ని మీరు. తర్వాత ఆయన ఒకడికి ఒక భక్తుడికి రాముడిలాగా దర్శనమిచ్చాడండి, ఇంకొక భక్తుడికి కృష్ణుడిలాగా, ఇంకొక భక్తుడికి హనుమంతుడిలాగా, ఇంకొకడికి వాడి గురువులాగా దర్శనమిచ్చాడండి. ఊరు పేరు లేని వ్యక్తులు ఏదేదో చెప్పిన కల్పితాలన్నీ తీసుకొచ్చి అవి రుజువులుగా చెప్తున్నావంటే నీ యొక్క అర్థం ఏందో నాకు అర్థమవుతూ ఉంది. ఒక క్వార్టర్ కనుక తాగొస్తే
వాడు ఏం కావాలంటే ఎలా కావాలంటే అలా కనపడతాడు ఈ కసాయి, ఇంకా మీ ఇష్టం. తరువాత ఇతను చివరగా శివలింగం, సాయిబాబా శివలింగం మీద కాలు పెట్టిన, ఇంకా మన హిందూ దేవుళ్ళ మీద సాయిబాబా కాలు పెట్టి అవమానిస్తున్నట్టుగా ఉన్నట్టు కొన్ని పిక్చర్ల గురించి అడిగితే ఇతను ఏమంటాడు అంటే, సాయిబాబా అలా చేయమని చెప్పలేదు, కొంతమంది భక్తులు అలా చేశారులే, అందుకని సాయిబాబాను విమర్శించకూడదంట. అంటే సాయిబాబా ఏం చెప్తే అదే చేయాలిగా. సాయిబాబా ఏం చెప్పాడు? అల్లానే దేవుడు అన్నాడు, సుంతి చేపించుకోమన్నాడు. నువ్వు సుంతి చేపించుకున్నావా? నువ్వు అల్లాని దేవుడిగా ఒప్పుకుంటావా? ఒప్పుకోవుగా. మరి ఆయన సాయిబాబా నేను దేవుడు నన్ను పూజించండి ఎక్కడ చెప్పాడు? చెప్పలేదుగా. అయితే సాయిబాబాని మీరు దేవుడికి ఎందుకు పూజిస్తున్నారు? ఈ మతాన్ని సృష్టించింది సాయి కాదు, సాయి చుట్టూ చేరినటువంటి ఈజీ మనీకి అలవాటు పడినటువంటి కొంతమంది దొంగలు. వాళ్ళు సాయి అనే క్యారెక్టర్ని తీసుకొచ్చి హిందూ దేవుళ్ళని కలుషితం చేస్తున్నారు. కాబట్టి ఆ క్యారెక్టర్నే నేను విమర్శిస్తాను, మేమందరం ఆ క్యారెక్టర్ని అటాక్ చేస్తాం. ఆ క్యారెక్టర్నే పెట్టి మీరు ముందు పెట్టి ప్రాక్సీగా మీరు ఈ మతాన్ని ప్రచారం చేస్తున్నారు, కాబట్టి దాన్నే మేము అటాక్ చేస్తున్నాం. దీనికి సమాధానం చెప్పుకోండి మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ. ఇంకా ఇక్కడ చూడండి, మేఘశ్యామునికి శివలింగం, ఒక అతను నాకు కామెంట్లో ఇవన్నీ రాశాడు, మేఘశ్యామునికి శివలింగం పూజ చేయమని చెప్పాడంట. నీకేమైనా తెలివి ఉందా? ఆయన ఎప్పుడు అల్లానే దేవుడు అని చెప్పేవాడు, ఏదేదో అబద్ధాలన్నీ రాస్తారు, అక్కడ రెఫరెన్స్లు ఉండవు, ఏమి ఉండవు. ఆయన శివలింగం పూజ చేయమని చెప్పాడుగా, ఇంకా సాయిని వదిలేసి శివలింగాన్ని పూజించు నువ్వు. తర్వాత ఆయన గురుస్థానంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. సాయి సచ్చరిత్రలో ఎక్కడన్నా రాసుందా? ఇవన్నీ ఉత్త కల్పితాలు. రోజు దీపాలు ఎందుకు వెలిగించారు? ఒరే, కరెంటు లేదు ఆ రోజుల్లో. ఆయనే కాదు, ముస్లింలు క్రైస్తవులు ప్రతి ఒక్కరు ఇంట్లో దీపాలు వెలిగించుకునేవాళ్ళు. దీపం వెలిగిస్తే హిందూ అవుతాడా? దీపం అంటే దేవుణ్ణి పెట్టి, దేవుడికి నైవేద్యం పెట్టి, దీపం పెట్టి ధూపం ఇస్తే హిందూ దేవుణ్ణి, అప్పుడు హిందూ అవుతాడు. తర్వాత కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం బాగా ఫలితం ఇస్తుందని చెప్పాడంట. అవును, సత్యనారాయణ వ్రతం చేసుకో, సాయి సత్యవ్రత్యం కనిపెట్టి సాయి వ్రతాలు ఎందుకు చేస్తున్నారు? తర్వాత బడే బాబా అనే ఒక అతన్ని హిందువుగా ముందు ముస్లింగా మారిస్తే అది పాపం అని చెప్పాడంట. సరే వెళ్ళి చూసుకో, ఖురాన్ చదివి సుంతి చేపించుకోమని ముస్లింగా మారమని ఆయనే ప్రోత్సహించాడు, దీనికి ఆధారం లేదు. హేమాడు పంత చందనం పెడితే ఎందుకు పెట్టించుకున్నారంట? బాగా డబ్బులు వస్తున్నాయి, ఆయన దేవుడిగా ప్రచారం చేసి ఆయనకి రోజు ఒక మటన్ బిర్యానీ, ఇంకా ఆయనకి తాగేదానికి గంజాయి ఇవన్నీ సప్లై చేశారు. ఆయన అడ్డం పెట్టుకొని చందనం పెడితే ఏమి ఆమె వద్దని లేదు, ఒకసారి తుడిపేశాడని కూడా చదువుకో నువ్వు. ఇప్పుడు మళ్ళీ పరమహంస దగ్గరికి వెళ్తున్నాడు. రామకృష్ణ పరమహంస అంటే ఇస్లాం మత సాధనం చేశాడంట, అప్పుడు విగ్రహంలో ఉన్న దేవతల్ని పూజించకూడదని చెప్పాడంట. ఓ, ఆ రామకృష్ణ పరమహంస గురించి ఆయన శిష్యులందరూ కొంతమంది కలుషితం చేసి ఆయన చరిత్రని, ఆయన ఇస్లాంని పూజించాడు, యేసుని పూజించాడని రాశాడు. అవన్నీ కొత్త అబద్ధాలు. అయినా పిల్లి కెలుకు సాక్షులాగా ఎవరెవరినో తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో కలుపుతారండి వీళ్ళు, కొత్త అజ్ఞానులు వీళ్ళు. తర్వాత ఆయన ఇంకా కూడా గురువు కాదేమో, నడిచే దైవంగా ఏదేదో రాశాడు. కంచి కామకోటి పీఠాధిపతి అంట, ఎవరో ఒకడికి ఒక ముస్లింకి నమాజ్ చేయమని చెప్పాడంట. అంటే ఇతను ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, అల్లానే నిజమైన దేవుడు, మనమందరం కూడా నమాజులు చేయాలన్నా. సరే ఆయన నమాజ్ చేయమని ముస్లింకి చెప్పాడు, ఆయన ఎందుకు నమాజులు చేయలేదు? ఏదేదో తీసుకొచ్చి హిందూ ధర్మాన్ని కలుషితం చేయడంగా మీరు మీ టార్గెట్గా పెట్టుకున్నారు. ఇంకా ఫైనల్గా ఇతను తీసుకొచ్చాడు, అదే లాజిక్. మీకేం అర్హత ఉంది చూడండి, వీళ్ళందరూ చెప్తున్నారని చాగంటి కోటేశ్వరరావు గారు, పద్దిపతి పద్మాకర్ గారు, గరిగిపాటి నరసింహం గారు, ఇంకా త్రిదండ చినజీవర స్వామి, పరిపూర్ణానంద, సిద్ధేశ్వరానంద భారతి, ఇలాంటి వాళ్ళంతా కూడా సాయి దేవుడు అంటే మీరెవరు, మీకు అర్హతే ఉంది సాయి దేవుడు కాదని దానికి అడుగుతూ ఉన్నారుగా. వాళ్ళందరినీ కూడా మీరు సాయి భక్తులందరూ కలిసి సాయి దేవుడు అని చెప్పమని ప్రెషర్ పెట్టారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాపులారిటీని పోగొట్టుకోవడం ఇష్టం లేక, వాళ్ళ యొక్క ఫాలోయర్స్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా మీరందరూ కలిసి వాళ్ళని బెదిరించి
వాళ్ళ చేత అలా దొంగ సాక్ష్యాలు చెప్పించుకున్నారు. ఎప్పుడైనా సరే నాకు శాస్త్రమే ప్రమాణం, నాకు ఎవ్వరు మనుషులు కూడా ప్రమాణం కాదు. మీరు వేదాల్లో లేదా పురాణాల్లో ఉపనిషత్తుల్లో సాయి గురించి చూపించండి, నేను కూడా సాయి భక్తుడిగా మారిపోతాను. జై శ్రీరామ్, హరి ఓం తత్సత్.